నమస్తే, నేను సువర్ణ. వెల్కమ్ టు 99 TV. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష. జాతీయ స్థాయిలో మోదీ తీరును ఎండగట్టడమే లక్ష్యం. ఢిల్లీకి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు. బాబు దీక్షకు మద్దతు తెలుపునున్న పలు జాతీయ పార్టీలు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. తండ్రి కొడుకుల ప్రభుత్వం పోవడం ఖాయమన్న మోదీ. కాంగ్రెస్తో జత కట్టడంపై ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోంది. వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్న ప్రధాని. ఓటమిని ఎదుర్కొనే గుండె ధైర్యం పెంచుకోండి. మోదీని ఎదివే చేస్తూ చంద్రబాబు మరో లేఖ. గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్లు. చంద్రబాబు మరో ఎన్నికల అస్త్రం. అనంతపురంలో నేడు వైసీపీ సమర శంఖారావం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న జగన్. చంద్రబాబు జగన్ ధర్నా దీక్షలు అంతా నాటకమే. దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందన్న ఏఏ పాల్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్. మరో 5 రోజుల వరకు ఇదే పరిస్థితి. బడ్జెట్కు మెరుగులు దిద్దుతున్న టీ సర్కార్. 2 లక్షల కోట్లు దాటనున్న పద్దు. లోక్సభ ఎన్నికలపై టీఆర్ఎస్ నజర్. పలువురు ఎంపీలతో కేసీఆర్ కీలక చర్చలు. మెదక్, నల్గొండ, భువనగిరి, వరంగల్లకు కమిటీల ఏర్పాటు. తెలంగాణలో పార్లమెంటరీ కమిటీలు ప్రకటించిన పవన్. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రేసులో వీహెచ్. స్క్రీనింగ్ కమిటీలో పేరు నమోదు. పంచాయతీ ఎన్నికలలో ఏరులై పారిన మద్యం. 1 కోటి లీటర్లు దాటిన అదనపు ప్రవాహం. నష్టాల బాటలో టీఎస్ఆర్టీసీ. ప్రస్తుత ఏడాది 531 కోట్ల లాస్. రక్షణ రంగాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తే మేము సంస్కరించాం. రాహుల్ విమర్శలపై మోదీ ఫైర్. రఫేల్పై మరో వివాదం. కాక్కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న కాంగ్రెస్. ఆ సంభాషణ నాదే. ఆడియో టేపుల వ్యవహారంపై ఎడ్డిరప్ప అంగీకారం. టీఎంసీ ఎమ్మెల్యే హత్య కేసులో 4 పై ఎఫ్ఐఆర్. బీజేపీ నేత ముకుల్ రాయ్ అరెస్ట్. ఉద్దర్ల ఉద్యమం హింసాత్మకం. కొనసాగుతున్న దిగ్బంధం. నిలిచిపోయిన రైళ్లు. కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు సుమారు 16 కోట్ల మంది హాజరు. కశ్మీర్లో ఉగ్రవాదుల గ్రెనేడ్ అటాక్. 11 మందికి గాయాలు. చిరంజీవి సైరా మూవీలో అల్లు అర్జున్ కీలక పాత్రలో నటిస్తారంటూ టాలీవుడ్లో ప్రచారం. రెండు పరుగుల లక్ష్య ఛేదనలో విఫలం. న్యూజిలాండ్తో పోరాడి ఓడిన భారత్. వరల్డ్ కప్లో భారత్నే ఫేవరెట్. శ్రీలంక స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ స్పష్టీకరణ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.